చింతలపూడి నియోజకవర్గంలో ప్రగడవరం పంచాయతీలో అంకంపాలెం గ్రామంలో చింతమనేని పర్యటనకు వచ్చాడు. బాధుడే బాధుడనే కార్యక్రమాన్ని చేసినట్లుగా మనకి విజువల్స్ వచ్చాయి. దాంట్లో మాట్లాడుతూ చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈరోజు అతను చెప్పిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను, పబ్లిక్గా సవాల్ విసురుతా ఉన్నాను. హామీలు నెరవేర్చలేదని చింతమనేని అంటా ఉన్నాడు. ఆయన్ని చర్చకి పబ్లిక్గా చర్చకి రమ్మని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నాను. చర్చకు వచ్చేటప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్యూ చేసిన మేనిఫెస్టోని తీసుకురమ్మని నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను 2019 ఎన్నికల ముందు మా పార్టీ మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టోని నేను తీసుకుని వస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఒక అబ్బా అమ్మకి పుట్టినోడు అయితే నువ్వు ఈ వ్యాఖ్యలు చేసే ముందు నీ మేనిఫెస్టోని తీ బయటికి. నీ మేనిఫెస్టోలో 2014లో టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అవి ఎంతవరకు నెరవేర్చారని ముందు తెలుసుకో. ఆ దాదాపుగా 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని నెట్ట నిలువున ముంచిన తెలుగుదేశం పార్టీ, అలాగే చింతమనేని ముండ అంటావా, ఆ ముండకు చెప్తా ఉన్నాను, దమ్ముంటే 2014లో మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టోని తీసుకుని మరి బహిరంగ చర్చకి రా, నేను బహిరంగ చర్చకి సిద్ధమని చెప్తా ఉన్నాను. దయచేసి మాట్లాడేటప్పుడు మరి మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ముండ లేకపోతే ముద్దులు పెట్టాడు, తడమకూడని చోట తడిమాడు, ఏమి అన్యాయమైనటువంటి మాటలు ఇవి, దుర్మార్గమైన మాటలు. నీలాగా కుసంస్కారం మాకు లేదు, కానీ నువ్వు అన్న మాటలకి బాధ కలిగి మేము కూడా కుసంస్కారంతో మాట్లాడే పరిస్థితిని తీసుకురావద్దని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 2014లో టీడీపీ వాళ్ళు మరి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మళ్ళీ వెబ్సైట్లో పెట్టండి, అది తీసుకుని నువ్వు రా నా దగ్గరికి, లేదా ఎక్కడికైనా పిలువు, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి నేను సిద్ధమే. మీరు హామీలు నెరవేర్చారా, మేము హామీలు నెరవేర్చారా తెలుసుకుందాం పబ్లిక్లో. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే ఈ దేశంలోనే ఇచ్చిన హామీల్ని, మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని మరి 100కి 100% అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రజలందరికీ కూడా ఎన్నో మంచి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరినీ కన్నతండ్రులాగా పాలిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి అక్కడ, నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు అలాంటి మాటలేంటి, ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి నీకు మరి మర్యాద. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.